బాబు మహారాజులు అనిపించారు. మీరు చేసిన గౌరవం ఈ జన్మలో మర్చిపోం బాబు, ఈ జన్మలో మర్చిపో. నేనేనాడో చెప్పాను మహారాజుల దయ మాకుల నీడ ఒకటేనని, ఒక్కళ్ళు విన్నారా? అవసరం ఉన్నంత వరకు నెత్తి నెక్కించుకుంటారు, ఆ తీరగానే అర్ధంతరంగా విసిరి పాతాలానికి పారేస్తారు, లేదా కాలరా చేస్తారు. ఏమే మన అమ్మాయి అదృష్టవంతురాలు, ఊళ్ళో దాని పేరు మోగిపోతుంది, నగర్లో అది యువరాణి అని ఉబ్బి తబ్బి పైపోయావే, ఇప్పుడు చూడవే చెప్పుతో కొట్టారు. ఏమండి పెద్దవారు మీరు కూడా? చిన్నబాబు గారు, ఇప్పటికే వాళ్ళు సగం తచ్చున్నారు, మీ సానుభూతితో వాళ్ళను పూర్తిగా చంపనక్కర్లేదు. తాత ఇప్పుడు ఏం చేయాలి? చేసిన నేరానికి శిక్ష అనుభవించాలిగా. నువ్వు నేరం చేశావని నేను అనడం లేదుగా. నేనంటున్నాను ఆత్మవంచన చేసుకోలేకపోవడం, హద్దు మీరిన బాధ్యతను నెత్తిన వేసుకోవడం, అంతా నాదేననుకోవడం, అందరి దానికోసం ఆశించడం, ఇవన్నీ నేను చేసిన నేరాలే బాబు. అందుకు శిక్ష ఇక్కడే మీ కళ్ళెదుటి అనుభవించాలి నా మీ ఆశ. లత చిన్నబాబు గారు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. లత నా మాట విను. మీరే నా మాట విని ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళకపోతే మీది ఇంకొక మాట వినడానికి కూడా నేను బ్రతికుండను. ఇక మీరు మాట్లాడేవన్నీ నా శవంతోనే మాట్లాడు. సరే లత వెళ్తా, నువ్వు ఆవేశంలో ఉన్నా, మళ్ళీ వస్తా. నాన్న బయలుదేరండి, ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వెళ్ళలేదు. నీ డబ్బు చిల్లిగా ఒక్కర్లేదు, నీ ఇంట్లో కాలు పెట్టమన్నారే, ఇప్పుడు ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు? కాలం కర్మం కలిసి రాక నేను గడపలో కాలు పెట్టాల్సి వచ్చింది. ఏంరా నువ్వు అసలు ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఊరుకోమ్మా. అన్నయ్య నీకు భారంగా ఇక్కడే ఉండిపోవాలని రాలేదు, త్వరగా ఇల్లు చూసుకుని వెళ్ళిపోతాం. అందాక మమ్మల్ని ఇక్కడ తలదాచుకొని, నా కోసం కాదు అమ్మా నాన్న కోసం. సరేలే ఎవరి కోసం అయితే, ఇప్పుడు వచ్చారు, వెళ్లే సంగతి వెళ్ళినప్పుడు కదా. అయినా మనకేమన్నా దివానాలు ఉన్నాయటండి, ఇంతమంది ఎక్కడుంటారు? అవును మనం కట్టుకునేది ఇల్లే గాని సత్రం కాదుగా, ఉన్నదల్లా ఒక హాలు, ఒక బెడ్రూమ్, ఒక గెస్ట్ రూమ్, ఎక్కడుంటారు ఇంతమంది? కావాలంటే ఇంటి వెనకాల తోటవాడి ఇల్లుందండి. చాలు మాకదే చాలు. సరే నాలుగు రోజుల పాటు తోటవాడిని బయటకు పంపిస్తాం, అక్కడే ఉందిరు గారు రండి.
పోతాడే మనం మొక్కలకి నీళ్ళు వచ్చామంటే మొక్కను దాచు. బాబు చెప్పు, ఆ నగ లత ఇంట్లోకి ఎలా వెళ్ళింది చెప్పు. నగ బాబు గారు, నాకు తెలియదు బాబు గారు. తెలియదు రాస్కల్, చెప్పు నిజం చెప్పు. ఎవరు చేయమన్నారు ఈ వ్యథ పని, ఎందుకు చేశావు చెప్పు, నిజం చెప్పు. బాబు గారు చెప్తా బాబు, నిజం చెప్తా బాబు గారు. ఇక్కడ కాదు, కుట్ర జరిగిన చోటే చెప్పాలి. కుండ బద్దలు కొట్టాలి పద. ఇప్పుడు చెప్పు, ఏం చేశావో ఎవరు చేయించారో అంతా చెప్పు. చెప్పరా, ఏం చేశావో చెప్పు. దాచు చెప్పు. చెప్పరా, ఆయన చెప్పమన్న నిజమేటో చెప్పరా. అమ్మగారు, అమ్మగారు, మీరే కాపాడాలి అమ్మగారు, మీరే కాపాడాలి. దాసు వెళ్ళు. అమ్మగారు, నేను వెళ్ళినా ప్రాణాలతో ఉంటాను నాటలేదు అమ్మగారు. నీకు ఆ భయం అక్కర్లేదు, వెళ్ళు. చిన్నబాబు, నౌకరి చేత నిజం పలికించి నేరం రుజువు చేయాలని వచ్చాం. ఏ కడుపు తీపి అలా చేయించిందో వాడికి ఏం తెలుసు. కడుపు తీపి ఎక్కడిదమ్మా ఈ మాట, ఎప్పుడూ వినలేదు, ఎప్పుడూ చవి చూడలేదు. మహారాజుల మందిరాలలో మచ్చుకైనా కనిపించదే అది. కళ్యాణ్ చెప్పండి అమ్మా, ఒక్కరోజు ఒక్క గంట ఏనాడైనా నన్ను మీ ఒడిలో లాలించారా, దగ్గరకు తీసి ముద్దాడారా చెప్పండి అమ్మా. మూన్నాళ్ల పురిటి బిడ్డకు ఆయమ్మే కన్న తల్లి అయింది. కడుపు తీపి కాస్తో కోస్తో ఆయమ్మే నాకు చవి చూపింది. పాప నా కోసం తన ప్రాణాలే బలి ఇచ్చింది. ఆయమ్మను బలి తీసుకున్నది ఈ కడుపు తీపేనమ్మా. ఇదేనా అమ్మా మీరనే కడుపు తీపి. అమ్మా లత వచ్చింది, నాలో పసిబిడ్డను లాలించి నిద్రలేపింది, తల్లిలా దండించింది, ఓదార్చింది, తప్పటడుగులు తప్పించి నన్ను మనిషినిచ్చేసింది, ఆశ వదులుకున్న మీ బిడ్డకు పునర్జన్మనిచ్చి మీకు అందించింది. అందుకు ప్రతిఫలం ఆయమ్మ కన్నా అమానుషమైన శిక్ష. అంతకన్నా మనిషిని ఒక్కసారిగా చంపేస్తే బాధ లేదు, కానీ హృదయాన్ని బద్దలు చేసి బ్రతికినంతకాలం ఆ ముక్కలు మోసుకు తిరగమని తరిమేశారు. చేసిన మేలుకు చేయని నేరాన్ని నెత్తిన వేసి వెళ్ళగొట్టారే. ఇంతమంది పెద్దలు పెద్ద మనుషులు కలిసి ఒక్క అబల మీద కత్తిగట్టి కుట్రబడిని కష్టదీర్చుకున్నారు. దీన్ని కూడా కడుపు తీపే అంటారా అమ్మా? అయితే ఆ కడుపు తీపికి నేను కట్టుబడదు, ఆ కడుపులో పుట్టినందుకు సిగ్గుపడుతుంది. కయ్యా వద్దయ్యావద్దు, అంత మాటలకు నన్ను చిత్రవద్ద చేయకు. నేను కాదమ్మా, ఏనాడో ఒకనాడు మీ అంతరాత్మే మిమ్మల్ని చిత్రవద చేస్తుంది, మిమ్మల్ని అడవడుగునా దహించి వేస్తుంది. అప్పుడు ఈ కలివి మీ కన్నీరు తుడవదు, ఈ అధికారం మిమ్మల్ని ఓదార్చదు. దీనికి ప్రతిఫలం మీరొక్కరే అనుభవించాలి, తప్పదమ్మా తప్పదు. కళ్యాణ్ కన్న తల్లిని శపిస్తున్నావా? ఈ శాపం నాది కాదమ్మా, యుగానికి ఒక్కసారైనా రుజువయ్యే సత్యం. అవసరమైతే ఆ దైవాన్ని నేలకు దింపే ధర్మశాసనం. దాని సాటికి మన ఆస్తులు అంతస్తులు మచైపోతాయి. అనాక్కలికి గోలీ కట్టించిన అక్బరు సామ్రాజ్యం ఏమైందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఆ అంతం వచ్చేదాకా ఎన్ని జీవితాల్ని ఆహుతి తీసుకుంటారో తీసుకోండి, విర్రవీగండి, ఏలుకోండి, అంతా ఏలుకోండి. మీరా లత, నీవు నిర్దోషి. అది నాకు తెలుసు, నా మీద నాకు ఆ నమ్మకం ఉంది. నమ్మకం లేనిది మీకు, తెలియవలసింది మీకు. నాకు తెలియడమే కాదు లత, అందరి సమక్షంలో రుజువు కూడా చేశాను. చాలా సంతోషం, ఇది చెప్పడానికైనా ఎంత దూరం వచ్చారు? కాదు, క్షమాపణ కోరడానికి. శిక్షించే వాళ్ళకే క్షమించే అధికారం, నేను శిక్షను అనుభవించిన దాన్ని. ఆ అధికారమే ఇప్పుడు నిన్ను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తోంది లత, చేతులు జోడించి క్షమాపిచ్చ అడుగుతోంది.
చిన్నబాబు గారు, మిమ్మల్ని క్షమించేంతటి దాన్ని కాదు నేను. మీ చెడు నేను భరించగలిగాను, కానీ మీ మంచితనాన్ని భరించలేకపోయాను. క్షమించండి, మీ ఆహ్వానాన్ని అందుకునేంత అర్హత నాకు ఇంక లేదు. లత, అర్హత లేక కాదు, నీ స్వాతిశయం నీకు అడ్డు వస్తుంది, అహంభావానికి అనురాగాన్ని బలిచేస్తున్నావు. చిన్నబాబు, ఇది స్వాతిశయం కాదు, అహంభావం అంతకన్నా కాదు, దుర్బలత్వం. మీరు కూడా నన్ను అనుమానించి ఇలా ఎందుకు జరిగింది అన్న తర్వాత నాకు ఇంకేం మిగిలింది చిన్నబాబు? ఇంకా నేను ఎందుకు బ్రతుకున్నానో కూడా నాకు తెలియదు. లత, ఈ దొంగతనం ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో ఇక నాకు అనవసరం. మీకు అనుమానం రాకూడదు, మీరు ఆ మాట అనకూడదు అన్నారు. మీలో ఆ మాత్రం విశ్వాసం కూడా కలిగించలేకపోయిన తర్వాత ఇక మీ ఎదుట ఉండలేను, మీ వంక చూడలేను. ఇదే బాబు నా దుర్బలత్వం. మీకు దూరమై మిమ్మల్ని స్మరిస్తూ బ్రతకలను. దయచేసి వెళ్ళిపోండి. లత, నీకు దూరమై నేనేమవుతానో ఆలోచించావా? మీరేమీ కాలేరు చిన్నబాబు, మీ మనోబలం నాకు తెలియంది కాదు. మీరిక తాగలేరు, తాగాలనుకున్నా ఎక్కడున్నా నేను మిమ్మల్ని తాగనివ్వను. అంతేనా లత? చిన్నబాబు, నాదో కోరిక. ఏమిటి? దయచేసి నన్ను మర్చిపోండి, మీరు వెళ్ళండి. సరే లత, నువ్వు నీ అహంభావాన్ని కాపాడు. ఏనాడో ఒకనాడు అది ఆత్మీయత కోసం అలవటిస్తుంది. లత, ఈ హృదయం, ఈ జీవితం నీ సొత్తు. అవి ఏమైనా బాధ్యత నీది, ఆ పాపం నీదే లత, నీది. మల్లు, ఒకనాడు ఈ విస్కీ బాటిల్స్ ని ముక్కలు ముక్కలుగా పగలగొట్టారు, ఆనాడు అవి శపించాయి. మాలాగే నీ హృదయం కూడా ముక్కలగుగా కాని అదే జరిగిందిరా. బాటిల్స్కి కొత్తవి కొన్నారు, కానీ హృదయం దొరకదే కొనడానికి. అందుకేరా, అందుకే పగిలిపోయిన హృదయం ముక్కల్ని ఈ విస్కీతో అతుకుదామని ఆశ. అంతే అంతే. చిన్నబాబు, నువ్వు కనిపిస్తే తాగలేనని కదూ నీ ధైర్యం. నువ్వు కనిపించకుండా పోయే వరకు తాగుతారు. తాగండి, ఇది నా రక్తం. విస్కీ కన్నా ఎర్రగా ఉంటుంది, వెచ్చగా ఉంటుంది, అంతకన్నా ఎక్కువ మత్తిస్తుంది. తాగుతారు, ఏమైనా సరే తాగుతారు. ఈ ప్రేమదాహంలో నేను దహించుకుపోలేను, తాగుతారు. నువ్వే చేయించు, నేను తాగరు, తాగలేదు. కానీ లత, ఒక్క మాట చెప్పు, నువ్వు నన్ను ప్రేమించావా, ప్రేమిస్తున్నావా చెప్పు. లత, లత చెప్పు.